నమస్కారం అవ్వ. మీరు? నమస్కారం సార్, నేను ఈ గ్రామ వాలంటీర్ని. కొత్తగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆ పథకాలు అమల్లోకి తీసుకురావడానికి, ఎవరికి చెందిన పథకాలు వారికి అందేలా చూడడానికి మన గ్రామానికి నన్ను నియమించారు. అమ్మా, నాన్నం తయారు చెయ్యే ఆసుపత్రి తీసుకెళ్లాలా బాబు? ఈ హామీలు పథకాలని ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల. ఎన్ని ప్రభుత్వాలు మారలే, హామీలు ఇచ్చేటప్పుడు తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఇస్తారు. నెరవేర్చే టైంకే ఆ కాగితం కావాలా ఈ కాగితం కావాలా అని తిన్నదరిగేలా తిప్పుతారు బాబు. ఏమయ్యా, దీని ఫీజు కట్టాలయ్యా. అదేందే, రాజుగాడ్ కాలేజీ ఫీజు కట్టాలిగా, ఇంకా దీనికెక్కడున్నాయి? ఓ పక్క చేనుకు పురుగు పట్టింది, మందుకు డబ్బులు లేవు, బోరే ఇద్దాం అనుకున్నా, అన్నీ అట్టాగే ఒక్కొక్కటి వెనక్కి వెళ్తున్నాయి. అటు చూస్తే నాన్నకి 3 రోజులకోసారి రక్త మార్పిడి చెయ్యాలి. ఈ కిడ్నీ వ్యాధి ఏంటో. అనా, కాలేజీ ఫీజుతో పాటు హాస్టల్ ఫీజు కూడా కట్టాలి. అసలే పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఈ నెల రోజులైనా కొద్దిగా చదువుకోవాలి. ఈ నెల రోజులు రాత్రిపూట ఉద్యోగం ఆనేద్దాం అనుకుంటున్నా. సింగన్న గారు, మీరందరూ నాతో సహకరిస్తే 72 గంటల్లో మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. తాతకి డయాలసిస్కి అయ్యే ఖర్చు, అవ్వకి తాతకి వృద్ధాప్య పింఛను, పాపకి స్కూల్ ఫీజు, మీ పొలంలోకి బోర్లు, పెట్టుబడికి సరిపడా బ్యాంకు నుండి రుణాలు, మీ తమ్ముడికి కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు, అన్ని ప్రాబ్లమ్స్ పోవాలంటే మీరు నాతో సహకరించి ఈ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఇంకా ఆలోచిస్తున్నారండి సింగన్న గారు, పోయిన ప్రభుత్వం వేరు, ఇప్పటి ప్రభుత్వం వేరు, ఒకే ఇంట్లో అందరికీ వర్తించే పథకాలున్నాయి. మీరు అర్జీ పెట్టుకున్న 72 గంటల్లో ఫలితం మీ ముందుంటుంది. నా మాటని అప్లికేషన్ ఫిల్ చేయండి. అమ్మమ్మ గారు, ముందు మీతోనే మొదలు పెడదాం. మీ చేతిలో బియ్యం ఉన్నాయి కదా, వీటి సాక్షిగానే మీ వివరాలు తీసుకుంటున్నా. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. రంగా, ఈరోజు నీ ఫస్ట్ రోజు కదా, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? సార్, ఈరోజు ఒకే ఇంట్లోంచి చాలా అప్లికేషన్స్ వచ్చాయి సార్. ఓకే, ఇప్పుడే వస్తాను, కూర్చో. ఓకే సార్. ఇదిగో నీ దరఖాస్తు నంబర్ 32. 3 డేస్లో వచ్చి తీసుకెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ ఫైల్ ఓకేనా? సార్, 3 అవర్సే ఉంది, పని అవుతుంది కదా సార్. ఆ ఫ్యామిలీ వాళ్ళందరి అప్లికేషన్ శాంక్షన్ అవుతాయి కదా సార్. డోంట్ వరీ రంగా, ఇంకా టైం ఉందిగా, అయిపోతుందిలే, వెళ్ళి కూర్చో. ఓకే సార్. రంగా, ఇదిగో నీ శాంక్షన్డ్ అప్లికేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఒరే, నువ్వు ఈరోజు కాలేజీకి వెళ్ళు. సరే నాన్న, నేను చూసుకుంటానులే. ప్రతి ఒక్కరికి ఉపాధి వైఎస్ఆర్ కళ. ఆ కళ సాధనకే జగనన్న నవరత్నాలు. అందులో భాగమే యువత ఉపాధి హోదా సాధిద్దా, ఉద్యోగాల విప్లవం తెద్దా. ఫీజ్ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రేషన్, పింఛన్ మొదలగు సమస్యలపై 72 గంటల్లో గ్రామ సచివాలయం ద్వారా పరిష్కారం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా
ఊరిలో 10 మంది యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. ప్రత్యేక హోదా జగనన్న వాగ్దానం. తొందరపడి మాటివ్వడు, ఇచ్చాడంటే వెనకడుగు వేయడు జగనన్న. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.